నమస్తే మహా న్యూస్ మహాయుద్ధం టీం ప్రస్తుతానికి ఒక నియోజకవర్గంకి వచ్చాం. అదే మదనపల్లి. పేరు చాలా అట్రాక్టింగ్ గా ఉంటుంది. చిత్తూరు జిల్లాలో ఉన్న ఈ నియోజకవర్గం స్పెషాలిటీ గురించి చెప్పాలంటే ఇప్పటి వరకు ఒకసారి గెలిచిన ఆయన మళ్ళీ ఎమ్మెల్యేగా అవలేదు. కాబట్టి 1952 నుంచి ఇక్కడ జరిగిన అన్ని ఎన్నికల తర్వాత అంటే కొత్త కొత్త ఎమ్మెల్యేలు రావడం వల్ల రెడ్డొచ్చే మొదలే అన్నట్టుగానే ఇక్కడ పరిస్థితులు ఉంటాయి. బట్ ఇక్కడ కాంగ్రెస్ 7 సార్లు, టీడీపీ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, ఇలా పార్టీలకైతే పటిష్టంగా ఇచ్చారు. కానీ ఒక వ్యక్తులకైతే క్యాండిడేట్లను అయితే ఇక్కడ మళ్ళీ సెలెక్ట్ చేసుకున్న పరిస్థితుల్లో, అసలు మళ్ళీ క్యాండిడేట్ని పార్టీలు కూడా సెలెక్ట్ చేసుకున్న దాఖలాలు ఇక్కడ లేకుండా అయిపోయినాయి. అలాంటి చోట తన వారు మెజారిటీగా ఉన్న ఒక మైనారిటీ నాయకుడు మళ్ళీ సీటు తెచ్చుకొని ఇక్కడ సెకండ్ టైం ఇక్కడ ఒక పేరు వినబడుతుంది మదనపల్లిలో. ఆయనే షాజహాన్ బాషా గారు. షాజహాన్ బాషా గారి ఇంట్లో ఉన్నాం ప్రస్తుతానికి, ఆయనతో మాట్లాడదాం. నిజంగా మదనపల్లిలో ఒక లక్కీయెస్ట్ పర్సన్ అని చెప్పాలి ఆయన్ని ఈ హిస్టరీ అంతా చూసిన తర్వాత. నమస్తే అండి. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నామండి. నిజంగా కదా, ఒక్కసారి అసలు పార్టీలు కూడా ఒకసారి సెలెక్ట్ చేసుకున్న అభ్యర్థిని మళ్ళీ సెలెక్ట్ చేస్తున్న పరిస్థితి లేదండి. నిజంగా యువర్ సో లక్కీయెస్ట్. థ్యాంక్ యూ మేడం. ఏం చెప్తారు, ఎలా వచ్చింది? అసలు చెప్పాలంటే 2 టైమ్స్ 3 టైమ్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 52స్లో ఎవరైతే పెద్ద ఆయన వైశ్య కమ్యూనిటీలో గెలిచారో ఆయన హీ వాజ్ ఫర్ 2 టైమ్స్. నరసింహరావు గారు కూడా 2 టైమ్స్ ఉన్నారు. అట్లా ఇది మళ్ళీ దాని తర్వాత పర్యాయాలు ఎవరు 2 సార్లు గెలవలేదు. నేను చెప్పింది వాస్తవం, బట్ సబ్జెక్టివ్ కరెక్షన్ అక్కడ ముందు ఉండింది, దాని తర్వాత రాలేదు. మదనపల్లి హ్యాజ్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ మేడం. జనగణమన ఇక్కడ నుంచి ఇచ్చాం దేశానికి. ఇక్కడ జనగణమన అని బెసెంట్ గారని ఇక్కడ బీటీ కళాశాల స్థాపించారు. బీటీ కళాశాల స్థాపించి ఈ కాలేజ్ పూర్తిగా పేద పిల్లల కోసం నడిపారు. ఆమె స్టేట్ గా మన దేశానికి మనం పాలించాం. సెల్ఫ్ రూల్ మూవ్మెంట్ స్టార్ట్ చేసింది అని బెసెంట్ గారు. ఇంకా అక్కడ నుంచి రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి పిలిచి అక్కడ బీటీ కళాశాలలో అక్కడ కాటేజ్లు పెట్టి ఆయన అక్కడే ఉండి బెంగాలీ భాషలో నుంచి ఆంగ్లేయ భాషలో ట్రాన్స్లేట్ చేసి ఇక్కడే ట్యూన్ చేసి ఫస్ట్ టైం ఇక్కడే పాడి మదనపల్లిలో దేశానికి అది అంకితం చేశారు. సో మదనపల్లి ఎక్కడ కూడా ఐడెంటిటీలో తక్కువ లేదు. మదనపల్లి ఇట్స్ హాస్ ఓన్ ఐడెంటిటీ. అదే కాకుండా రిషి వ్యాలీ స్కూల్ ఉంది, జిటి కృష్ణమూర్తి గారి ట్రస్ట్ అది. ఇది కంట్రీలోనే టాప్ 3-5 లో ఉంటుందండి. ఇదే కాకుండా నుంచి కంట్రీలో చాలా ముఖ్యంగా చాలా పెద్ద పెద్ద వాళ్ళు తమ పిల్లల్ని సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో చదివించాలనుకున్న వాళ్ళు ఇక్కడ తీసుకొస్తారు. శానిటోరియం ఉందండి ఇక్కడ. ఇండియాలో ఎక్కడ కూడా టీవీకి నయం కాదు. ఒక శానిటోరియంలో నయం అవుతారు టీవీ వచ్చిన మంచికి. అది ఓన్లీ బికాస్ ఆఫ్ క్లైమేట్. ఆ క్లైమేట్ రీజన్స్ అంతా మంచికి ఆటోమేటిక్ టీవీ ఉండే మనిషికి లోపల ఉండే టీవీ సెల్స్ అన్ని పోయి మనిషి ఆటోమేటిక్ బాగా అయిపోతారు. సో దిస్ కాల్డ్ మదనపల్లి ఇస్ కాల్డ్ పూర్ మ్యాన్స్ ఊటీ. పూర్ మ్యాన్స్ ఊటీ. ప్రశాంతంగా ఉంటున్నారు. 20 కిలోమీటర్ల హాస్టల్స్ ఉంది. అది కూడా మీకు ఇప్పుడు అంత ఇది ఉండదు. ఇన్ ద మంత్ ఆఫ్ మీరు ఆగస్ట్ తర్వాత ఎప్పుడు వెళ్తే కూడా ఆ బ్రీజ్ అవంతా మీరు చూస్తే ఒకసారి ఇన్హేల్ చేస్తే మనిషి బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్ అన్ని చనిపోతాయి. సో మొత్తానికి ఏపీ అన్ని ఈ 3 స్టేట్స్ కి మధ్యలో దూరంగా అందరికి ప్రశాంతంగా ఉన్నాయి. ఒక క్యాపిటల్ సిటీ 120 కిలోమీటర్స్, ఇంకో క్యాపిటల్ సిటీ 220 కిలోమీటర్స్, మా క్యాపిటల్ సిటీ ఇప్పుడు 450 కిలోమీటర్స్. అలా ఉన్న నియోజకవర్గం చాలా పవర్ఫుల్ అన్నమాట. అన్ని వైపుల నుంచి ల్యాండ్ రేట్స్ పెంచొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ విషయానికి వస్తే అండి, సరే పార్టీలు పటిష్టంగా ఉన్నాయి, మీరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆల్రెడీ చేస్తున్నారు, ఇప్పుడు అలయన్స్ లోకి రావడానికి దట్ బీజేపీ కూడా కలిసి ఉన్న ఒక పార్టీ అలయన్స్ లోకి రావడానికి ఒక మైనారిటీ నాయకుడిగా మీరు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు? చెప్తాను మేడం. చూడండి, చంద్రబాబు నాయుడు ఇస్ ఎ మ్యాన్ ఫర్ పబ్లిక్. ఆయన సెల్ఫ్ అజెండా ఎప్పుడు ఉండదు. ఆయన క్లియర్ కట్ గా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర శ్రేయస్సు కోసమే బీజేపీతో అలయన్స్ అయ్యారు. సో జగన్మోహన్ రెడ్డి లాగా నా స్వార్థం ఉంది, వెనక నుంచి అన్ని బిల్లులు సపోర్ట్ చేస్తాను, నేను పార్లమెంట్ లో సపోర్ట్ చేసి ఇక్కడ వచ్చి నేను సెక్యులర్ అంటాను. ఇది పొలిటికల్ సిస్టమ్ కే వీళ్ళు ఒక మచ్చ.
అంటే చంద్రబాబు నాయుడు గారు కొట్లాటైనా ప్రజల ముందే కలయికైనా ప్రజల ముందే అంటారు, స్ట్రైట్ గా ఉన్నారు, చెప్పారు. ఈ రోజు రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ పూర్తిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కుప్ప కూల్చేశారు. ప్రత్యేక హోదా అన్న తెస్తే బాగుండని కూడా అనుకున్నారు. నా కేసు నాకు ఎట్లా మిగిలిచింది అన్న లక్ష్యాలు, నాకు ప్రత్యేక హోదా ఎడనపోని రాష్ట్ర హోదా ఏంటి, ఇంకా ఇస్తారు ఇంకా ఇస్తారని ఏమన్నా. అది ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా ప్రతి మనిషికి ఒక ఒక్కసారిగా లేకుండా నెమ్మదిగా గాడిలోకి తెస్తారు. ఎందుకంటే ఆయన అంత ఈజీగా సడన్ గా మనిషి పని ప్రెషర్ చేయరు. సో పబ్లిక్ ఇది నీడ్ ఉంది, మీరు ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి, నెమ్మదిగా గాడిలోకి తెస్తారు. అది అంత చెప్పినంత ఈజీగా కూడా కాకపోవచ్చు అండి. దాన్ని ఎంత మందిని సమన్వయం చేసుకుంటే, ఎంత మందిని ఆ ట్రాక్ లోకి, ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ మెంటాలిటీస్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఒక ట్రాక్ లోకి తీసుకురావాల్సి ఉంటుంది. అవును మేడం. సో ఇక్కడ నియోజకవర్గం విషయానికి వస్తే అండి, ఇంతమంది కొత్త కొత్త వ్యక్తులు వచ్చినా ఏ కొంచెం 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 పనులు చేసుకున్నా సరే నియోజకవర్గం చాలా వరకు బాగు చేసుకోవచ్చు. మీరు అన్నట్టు 3 స్టేట్స్కి 200 కిలోమీటర్ల జస్ట్ డిస్టెన్స్ దూరంలో ఉన్నప్పుడు ఎందుకు అవ్వలేదు, వస్తుంటే ఎక్కడికక్కడ మురుగు. వైసీపీ పార్టీ కాన్సెప్ట్ ఏమంటే 1 రూపాయి పెట్టాలా 1000 రూపాయలు సంపాదించారు. ప్రజలు తనంత తన కష్టాలు పడినా మాకు భయం లేదు, మాకు అవసరం లేదు, మాకు మీతో పని లేదు, మాకు మీ ఓటుతోనే పని. మీ ఓటు రోజు వస్తాం, 1000 2000 ఓటు కింద ఒక ఓటు కింద పనిచేస్తాం, మీ ఓటు వేసుకుంటాం అలా రా. ఇప్పుడు మేము మదనపల్లిలోకి వచ్చేటప్పుడు కూడా ఒక బ్రిడ్జ్ చూస్తే ఏ సైకిలో బైకో కొంచెం పక్కకి వెళ్ళినా కాలువలో పడిపోతుంది. కనీసం ఆ కాలువలకి వాల్స్ కూడా లేవు, అది ఎక్కడ కూలిపోద్దో కూడా తెలియదు. అది ఎవరు ఏమైపోతే వాళ్ళకి ఏమి అంటే, అవన్నీ గతంలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారా? మాక్సిమం చేశాను మేడం, మాక్సిమం చేశాను. మదనపల్లి టౌన్ డెవలప్ దేవుని మీ అందరి ఆశీర్వాదాలతో నేను ఎంత చేశాను, ఈ నేను చేసిన దాంట్లో 10% ఈ వైసీపీ వాళ్ళు చేయలేదు. 10% వీళ్ళు ప్రజలు పోతే బయట నిలబెట్టించడం, అమర్యాదగా మాట్లాడడం, వాళ్ళు ఏదైనా కష్టాలు వినకపోవడం, వాళ్ళు ఏదైనా చెప్పిన సమస్యకు తప్పుగా తీసుకోవడం, ఇంకా అదనంగా ఈ మిథున్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎప్పుడు ఇక్కడ రారు, ఆయన సంవత్సరానికి ఒకరోజు వస్తారు, ఒక ఫ్లయింగ్ విజిట్ కొడతారు, ఒక ఫ్లయింగ్ విజిట్ చేసుకునేసిందే అంతా చూసుకొని సైలెంట్గా వెళ్ళిపోతారు. అంటే 5 ఏళ్ళు తిప్పారెడ్డి ఉన్నారు, 5 ఏళ్ళు మీ బ్రదర్ ఉన్నారు, మీ సొంత తమ్ముడు కావచ్చు, మరి మీ తమ్ముడు కూడా చేయలేదా? ఏం చేశారు అంటే, ఆయనతో పార్టీ చేయనివ్వలేదా, ఆయన చేయలేదా? పార్టీతో ఏం కన్సర్న్, ఇప్పుడు పార్టీలో గ్రాంట్స్ ఇచ్చినారో లేదో ఆయన తెలుసుకోవాలా. కానీ ఇంత చూసుకున్నా ఒక ఎమ్మెల్యేని 10 ఏళ్ల పాటు వదిలేసి ఒక పార్టీకి అప్పచెప్పారు కదా. సో మీరంటున్నారు 10 ఏళ్లలో కొలాప్స్ అయింది అని. అవును, ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగానే వస్తున్నాయి, లేదంటే అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు వాలంటీర్లు కూడా వివరించవచ్చు, ఇంత దారుణంగా మదనపల్లిని ఎందుకు పట్టించుకోకుండా ఉన్నట్టు. వైసీపీ అజెండాని డెవలప్మెంట్ లేదు మేడం, మీరు రాష్ట్ర పరిస్థితి ఇదే ఉంది, ఎక్కడన్నా పోండి. సో ఇక్కడ మదనపల్లిలో గెలిచిన వాళ్ళు మొత్తం అంటే పుంగనూరు కంట్రోల్లో ఉండాలి అనేది ఏదో ఉంది. అది ఒక పెద్దరెడ్డి వాళ్ళ నైజాం ఉంది, వాళ్ళు ఏం చూస్తారంటే ఎవడన్నా గెలిస్తే మా కంట్రోల్లో గెలవాలా. గతంలో కాంగ్రెస్ 7 సార్లు అంటే కూడా, అవును కాంగ్రెస్ లో ఇప్పుడు ఆ రోజు గెలిచాం మేము, ఆయన మాతో కలిసి ఉన్నారు, కలిసి ఉన్నాం, ఆయన కొద్దిగా విభేదించారు, మేము సైలెంట్ గా పక్కకు వచ్చేసాం. మీరు ఆయన వ్యతిరేకిస్తూ ఉంటారు ఎందుకు? ఎందుకు ఏం చేశారు, ఆయన మంత్రి, ఆయన ఎన్నో ఇప్పుడు మైన్స్ మంత్రి, ఇక్కడ ఈ మైన్స్ అన్ని కొలాప్స్ అయిపోయినాయి, జిల్లాలో మైన్స్ ప్రైవేటైజ్ అయినాయి. ప్రైవేట్లైజ్ ఏమన్నా చేయొచ్చా మీరు, మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరు ఇచ్చారు మీకు అధికారం? అది ముఖ్యమంత్రికి తెలుసు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంటే ఆయన మంత్రి కాబట్టి ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి దానికి రివర్స్ గా వాయిస్ వినిపించినా, దానికి వ్యతిరేకంగా ఉన్న మైనింగ్ డాన్స్ కి వ్యతిరేకంగా వెళితే డేంజర్ కదా. అదే కదా, ఇప్పుడు మొత్తం మైనింగ్ సిస్టమ్ కొలాప్స్ చేసిండేది పెద్దిరెడ్డి ఫ్యామిలీ. ఎవరైనా మైనింగ్ లీజ్ కావాలంటే ఆ మైనింగ్ లీజ్ అతనికి వచ్చే ముందు 51% రైట్స్ వాళ్ళు రాసి ఇవ్వాలి. ఎక్కడ న్యాయం ఇది? మదనపల్లి చుట్టూ కొండలు కరిగిపోతే గనక కనీసం ఆ బడ్జెట్ అన్నా తెచ్చి నియోజకవర్గం మీద ఎందుకు పెట్టుకోవట్లేదు అభివృద్ధికి? వాళ్ళ సొంత అజెండా ఎమ్మెల్యేస్ మేడం, వాళ్ళు సొంత అజెండా మినిస్టర్స్. ఒక సీఎం ప్రతిరోజు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తుంది, ఏ ఏ జిల్లాలో ఎక్కడెక్కడ ల్యాండ్
కబ్జాలైనాయి, ఎక్కడెక్కడ భూమాఫియా అయింది, ఎక్కడెక్కడ మైన్ మాఫియా అయింది, ఎక్కడెక్కడ గంజాయి సర్వే అవుతా ఉంది, ఎక్కడెక్కడ హెరాయిన్ ఇస్తున్నారు. ఈ ఎక్కడ కూడా ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు గంజాయి పైన హెరాయిన్ పైన ఒక్క రివ్యూ మీటింగ్ పెట్టలేదు. దానికి అర్థమేమి? ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్స్ లేదా దాంట్లో? అది కానీ మొన్న వైజాగ్ పోర్టులో పట్టుకోకపోయింటే ఎలక్షన్ కన్నా 3 రోజుల ముందు పిల్లలు తాపిచ్చేసింది, 3 రోజులు పండ పెట్టేశారు. ఎవరు కూడా లేడు నిద్రలో, సెమీ కాన్షియస్లో వెళ్ళిపోతారు. దట్ వాస్ ద ప్లాన్. వీళ్ళు ఎక్కడ కూడా, కానీ మీరు అన్నది ఒక పాయింట్ అండి. ఇక్కడ ఇప్పటి వరకు ఎందుకు ఒక రివ్యూ మీటింగ్ జరగలేదు? ఎందుకు చేయలేదు? మీరు క్లియర్ కదా, యువర్ ఎ ఫేర్ మ్యాన్ కదా. ఎందుకు మీరు గంజాయి రాష్ట్రంలో ఉప్పొంగుతా ఉంది? గంజాయి మన రాష్ట్రంలో ఎట్లా చూస్తుంది? ఆఫ్ఘనిస్తాన్ నుంచో ఇక్కడి నుంచో రావాలా? ఎట్లా ఇక్కడికి వచ్చేసింది? ఏ విధంగా జెడ్పీఏ స్కూల్, ఇక్కడ చిన్న స్కూల్ ఉంది. అసలు డ్రగ్స్ కంట్రోల్ కమిషన్ ఏం చేస్తుంది? అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నారు? మహిళా కమిషన్ ఏం చేస్తున్నారు? దిస్ ఆల్ పీపుల్ షుడ్ బి చార్జ్డ్. ఎట్లా వీళ్ళు కొల్లేసినా మనం అది తెలియకుండా పోతా ఉన్నాం. గంజాయికి ఒక్కసారి అడిక్ట్ అయిన అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరికి వినడు, ఇంకా జీవితంలో అతనికి సర్వైవల్ ఉండదు. సో మీరు అప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కంటే రిహాబిలిటేషన్ సెంటర్లు ఎక్కువ తీసుకురావాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైవల్ చూడాలా మీరు? ఎగ్జాక్ట్లీ. మళ్ళీ ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వైవల్ చూడాలా, వాళ్లకు మీరు లైఫ్ ఇవ్వాలా. వాళ్ళు సర్వైవ్ అయిన తర్వాత మళ్ళీ లైఫ్ ఏదో వాళ్ళది సెటిల్ కావాలా, అయితే కావచ్చు, లేక వాళ్ళు వేరే ఎక్కడ కూడా రాష్ట్రంలో ఏ సెక్టార్లో కూడా వీళ్ళు సక్సెస్ లేదు మేడం. ఇంజనీరింగ్ సెక్టార్ కొలాప్స్, ఆర్డబ్ల్యూఎస్ కొలాప్స్ కొలాప్స్, పంచాయతీరాజ్ కొలాప్స్, ఇరిగేషన్ కొలాప్స్. ఏ డిపార్ట్మెంట్ మిగిలింది? ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదు అంటారా? రిపోర్ట్ ఇచ్చినా ఆయన పట్టించుకోలేదంటారా? ఇంటెలిజెన్స్ ఎవరన్నా ఇస్తే కూడా ఆయన చూసేదానికి టైం ఉండదు అన్నది. లోకేష్ గారు కూడా అన్నారు ఫోర్ ట్యాంపింగ్స్ మీద, పార్టీస్ మీద, పర్టికులర్ సోషల్ మీడియా మీద. మేడం వీళ్ళ పని ఏమంటే సిఐడి వెంటనే ఏదన్నా ఎవరైనా పోస్ట్ పెడితే వెంటనే ఒక నోటీస్ ఇవ్వడం, అరెస్ట్ చేయడం, ఇలాంటి దాని మీద బాగానే పనిచేస్తున్నట్టు. నోటీస్ ఇస్తే ఎవడు భయపడేవాడు లేడు. కాన్స్టిట్యూషన్ లైట్ అయిపోయారు, నోటీసులు తీసుకొని తీసుకొని మనకు కూడా అంత అధికారం ఇచ్చింది కాన్స్టిట్యూషన్. సిఐడి నోటీస్ ఇస్తే మనం రిప్లై నోటీస్ అలాంగ్ విత్ ద చార్జ్ మనం మా ఇంటర్ కేసు ఫైల్ చేసి ప్రైవేట్ కంప్లైంట్. మనిషికి సివిల్ లా ఏమి, క్రిమినల్ లా ఏమి అని తెలిసిండాల. ఎగ్జాక్ట్లీ. ఒక బాధ్యత కలిగిన ఆఫీసర్ ఒక నోటీస్ ఇచ్చే ముందు ఆ నోటీసులో 4 కోణాలు కరెక్ట్ గా ఉన్నాయా, మీరు ఆ పరిధిలో ఉన్నారని చూసుకోవాలి. ప్రభుత్వం సరిగ్గా పనిచేయనప్పుడు ప్రభుత్వానికి నిందించే బాధ్యత ప్రజలకు ఉంది, కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది మనకు. సిఐడి ఎవరండి? ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. వాట్ కెన్ హీ డూ ఫర్ అస్? అంతే కదా. షాజహాన్ గారు మీరు మాత్రం మంత్రికి ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నాయి మీకు. మీ నియోజకవర్గం విషయానికి వస్తే అండి, అగ్రికల్చర్ మీరు అన్నారు, ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ విషయంలో ప్రతి అంశం గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అగ్రికల్చర్ కూడా చాలా బాగుంటుంది మదనపల్లి. ఇంత మంచి వెదర్ ఉన్న చోట ముఖ్యంగా టమాటో, చక్కటి టమాటో మనకి అటు ఈ నార్త్ లో ఎలా ఆపిల్స్, ఇక్కడ మీకు టమాటోలు ఎలా? సో ఎందుకు మరి టమాటో రైతులు మొన్న మధ్య అయితే 1 ఎకరం పండించిన వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు, అంత బాగా ధర పలికిన? అది ఏమైంది సార్? మేము పోయి ధర్నా చేసాం మార్కెట్ యార్డ్ దగ్గర. ధర్నా చేస్తానే ఒక అప్పుడు ఏంటంటే 20 రూపాయలు అయిపోయింది, 2 రూపాయలు కిలో అయిపోయింది టమాటాలు. పెద్ద టమాటా గారు ఒక ఇదే మనం కింద పోసేసి నిరసన తెలిపాం. ఆ నిరసన తెలుస్తానే ఇమ్మీడియట్ గా హైప్ అవుతా 3000 అయిపోయింది. మూడు వేలు అప్పుడే కాదు, ఒక వారానికి అట్లా జరిగింది. ఆ 3000 అవుతాని 3000 కూడా మనుషులకు అప్పుడు కిలో టమాటా 100 రూపాయలు అయిపోయింది. కొనలేని భారం అయింది ప్రజలకు. అప్పుడు నాకు బాధ అయింది, అయ్యో మనం ధర్నా చేసిన తర్వాత వీళ్ళకి తిరిగిపోయింది. నేను చెప్పినాను వాళ్ళకి మండీలో, అయ్యా మీరు 1500-1000 రూపాయలు కాన్స్టెంట్ పెట్టండి, ఇది కట్ ఆఫ్ పెట్టేయండి, ఇది పెంచేద్దండి, ఇక్కడ వచ్చి 600 కన్నా తగ్గించండి, అట్లా ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేస్తామంటే వాళ్ళు ఏమన్నారంటే అట్లా కుదరదన్నా, మాకు బయట ఎట్లా సీజన్ వస్తుంది అట్లా మేము రేట్ పలుకుతాము, ఇప్పుడు కాదు అన్నట్టు. మొత్తానికి దాంతో మీ మదనపల్లి రైతులు రిచెస్ట్ అయిపోయింది. ఎందుకంటే అప్పుడు అన్ని చాలా ట్రోల్స్ వచ్చాయి సోషల్ మీడియాలో, మీమ్స్, గోల్డ్ అయినా కొనిస్తాను కానీ టమాటాలు మాత్రం అడక్కని హస్బెండ్ వైఫ్ రిక్వెస్ట్ చేస్తాను. కాకపోతే మదనపల్లి ఇక్కడ ఉన్న ప్రాబ్లం అనేది మార్కెట్ అంటే, స్టిల్ ఇప్పటికీ కూడా టమాటో రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
మేబీ రైతులు మొన్న ఇన్సిడెంట్ తోనే రిచ్ అయ్యారు తప్పితే అండి, ఇప్పటి వరకు ఇప్పుడు హైదరాబాద్ లో మేము కొనే రేట్లు కానీ సిటీలో టమాటో రేట్లు కానీ రైతులకు అసలు అందట్లేదు. ఏం చేయాలి, దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే? అదే మేడం, నేను ఇక్కడ నేను నా ప్లాన్ ఏముందంటే, దేవుడి వల్ల పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రూలింగ్ లో వచ్చినాక నేను ఇక్కడ గెలిచిన తర్వాత తప్పకుండా నేనేం చేస్తున్నా, మార్కెట్ వాళ్ళంతా కూర్చోపెట్టి ఒక ఒక రేట్ ఆ రేటుకి తగ్గకూడదు. మాక్సిమం రేట్ ఎంతైనా పోని ఈ రేటుకి పెంచదండి. ఒకవేళ మీకు బయట 3,000 పోని మీరు అమ్ముకోండి, బట్ ఆ రోజు వరకు 1,500 పెంచకూడదు. ఒక 500-600 లేదు, ఇది కాన్స్టెంట్ గా ఉంటే పంటలు వేస్తానే ఉంటారు. 9 లో మీరు వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా 14 వరకు మీకు సీఎం గా ఉన్నారు. మదనపల్లి మీద ఆయన మార్క్ కూడా ఉంది. ఇప్పుడు ఆయన కూడా బీజేపీలో ఉన్నారు, ఆయన కూడా సహాయం చేశారు. ఇప్పుడు ఆయన బీజేపీలో ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి మీకు కాంగ్రెస్ లో సత్సంబంధాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారితో పనులు చేపించుకున్నారు, అటు చేసి ఇటు చేసి ఇప్పుడు బీజేపీ. ఇక్కడ మైనారిటీ ఓట్ బ్యాంక్ అనేది చాలా ఎక్కువ, అదే అన్నాను. మెజారిటీ మీ వాళ్ళు ఉన్న చోట మైనారిటీ నాయకుడిగా మీరు ఈరోజు వచ్చారు, ఎలా వీళ్ళందరినీ ఇటువైపు తీసుకురాగలుగుతారు? మైనారిటీస్ కి ఒక క్లియర్ మెసేజ్ నా తరఫున ఉంది మేడం, నేను మీకు మంచి చేసింటే మీరు నాకు ఓటేయండి, నేను మీకు మంచి చేయకపోతే నాకు ఓటేయద్దు. అంతే, మీకు ఇండియాలో ఏ ఎమ్మెల్యే చేయలేదు ఆ పని నేను వాళ్ళకి చేసి ఇచ్చాను. ఏంటిది వఫ్ ప్రాపర్టీ వాళ్ళది, దాదాపు 2,000 కోట్లు, అది ఒక 120 సంవత్సరాలు వేరే థర్డ్ పార్టీ పొజిషన్ లో ఉండేది. 120 ఇయర్స్? ఎస్, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ ప్రాపర్టీ తీసుకొని 100 రూమ్స్ షాపింగ్ కాంప్లెక్స్ కట్టించాము, ఒక మసీద్ కట్టించాము, ఒక హాస్పిటల్ కట్టించాము, ఇవంతా కట్టించి కమ్యూనిటీకి హ్యాండ్ఓవర్ చేసాం. వైసీపీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆడ అరాచకం చేసి అక్కడ ఉన్న షెడ్లకు ఉన్న పేదలకు షెడ్లు కొట్టించారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరు కలిసి. అంటే వైసీపీ వచ్చిన తర్వాత గుడుల్నే టార్గెట్ చేశారు అనేది విన్నాం, కానీ వక్ఫ్ భూముల్ని మసీదుల్లో ఉన్న సారీ వాళ్ళకి సాలరీలు ఇస్తున్నారు. 9 నెలలు అయింది మేడం, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు సాలరీస్ ఇచ్చి స్టేట్ వైడ్ గా ఇస్ ఎ ఫెయిల్యూర్ సీఎం. మైనారిటీస్ కి, మైనారిటీస్ రైట్స్ కి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 44,000 మంది ముస్లిం మైనార్టీ పేద పిల్లల పెళ్లిళ్ళ కోసం షాదీ ముబారక్ ఇచ్చారు, అబ్రాడ్ స్టడీస్ కోసం 10 లక్షల రూపాయలు ఇచ్చారు. దీంట్లో మీకు ఇమామ్ మోజిన్ జీతాలు, ఇప్పుడు ఏదైతే మీరు అని చెప్పారు ఆ జీతాలకు వచ్చిందే, వాళ్ళకి సకాలంలో జీతాలు ఇచ్చారు. రంజాన్ మాసం వస్తే ఒక నెల ముందు మసీదులు మరమ్మత్తు పెయింటింగ్ సున్నం ఇన్నం వేసేయడానికి ప్రతి ఒక్క మసీద్ గ్రాంట్ ఇచ్చారు. ఇవే కాకుండా రంజాన్ తోఫా ఇచ్చారు, అది కూడా బీజేపీ అలయన్స్ తో ఉండి. అలయన్స్ ఉన్నా లేకపోయినా హిస్ ఎ మ్యాన్ ఆఫ్ ఎ క్లీన్ మ్యాన్. బీజేపీ టీడీపీ కలిసారు కాబట్టి మైనారిటీలకు డేంజర్ అనుకోవడానికి లేదు. బీజేపీ అలయన్స్ ఉంది, దానిలో పరిధిలో ఉంది. ముఖ్యమంత్రి గారు ఏం చేయాలా, ఏ కమ్యూనిటీకి ఏం చేయాలా, ఆయన ఇస్ ఎ క్లియర్ మ్యాన్. నేను మీ ద్వారా ముస్లిం మైనారిటీస్కి ఒక మాట చెప్తున్నాను, ఈరోజు మీకు ముస్లిం మైనారిటీస్కి ఒక కరెక్ట్ సూటబుల్ నిజమైన ట్రూ లీడర్ అవసరం ఉంది. ఆ ట్రూ లీడర్ ఎవరు కాదు, చంద్రబాబు నాయుడు గారే. నేను ముస్లిం మైనారిటీస్కి మీ ద్వారా నేను విన్నవించేది ఏమంటే, ఈ దగాకోరు వైసీపీ పార్టీ మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, మీ ఎన్ఆర్సీసీఏ బిల్కి అక్కడ వత్తస్సు పలికిన ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి, అదేవిధంగా 3 తలాక్ బిల్లు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇదే కాకుండా ప్రతి ఒక్క బిల్లు ఏదేదైతే బీజేపీ పెట్టిందో అన్ని బిల్లులకు అక్కడ సపోర్ట్ చేసి వచ్చి ఈరోజు నంగనాచి మాటలు మాట్లాడుతుంది. టీడీపీ కూడా అన్ని బిల్స్కి సపోర్ట్ ఇచ్చిందిగా. టీడీపీ ఎక్కడ కూడా కానీ మీకు ఆ రోజు మీకు మేజర్ ఓట్ బ్యాంక్ ముస్లిం మైనారిటీస్ నుంచి పొందలేదు కదా. ముస్లింలు ఎవరు నమ్మినారు, వైసీపీకి నమ్మారు. మొన్న నమ్మిన వాళ్ళకి గొంతు కోయడం మంచిదా తప్ప? మీరు అన్నట్లు అసలు సిఏఏ బిల్లు పట్ల ముస్లింలకి నష్టం జరుగుతుంది అన్న భావన ఇండియన్ ముస్లింలకు ఉందా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముస్లింలకు ఉందా? ఎన్ఆర్సీ వలన ముస్లిం ఇండియన్ ముస్లింస్కి కష్టం ఉంది, ఇండియన్ ముస్లిం. సిఏఏ వచ్చి మనకు అట్రాక్ట్ కాదు, సిఏఏ వచ్చి బయట దేశాల్లో ఉన్న వాళ్ళకి. ఇదే ఎన్ఆర్సీ బిల్లు వస్తే వఫ్ మినిస్టర్ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషాకి 3 నెలల పాటు ఇంటర్వ్యూ ఇవ్వలేదు, అపాయింట్మెంట్ ఇవ్వలేదు మాట్లాడడానికి. ఎస్,
ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఎందుకు అపాయింట్మెంట్ అడిగితే నేను ఎక్కడైనా కానీ ఎన్ఆర్సీ సిఏ బిల్లు పైన మాట్లాడితే ఆల్రెడీ నా 13 చార్జ్షీట్లు పెండింగ్ ఉన్నాయి, నాకు నేరుగా జైలుకి పంపించేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అందుకోసం నేను ఎక్కడ ఎన్ఆర్సీ సిఏ గురించి మాట్లాడనంటే మాట్లాడను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ, ఈ చదువుకున్న వాళ్ళే ముఖ్యంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు ఈరోజు మధ్యాహ్నానికి కూడా బానిసలు అవుతున్నారు. ఇందాక మీరు గంజాయి గురించి మాట్లాడినప్పుడు అనుకున్నాను, అందులో అధిక శాతం దళితులు ఆ సామాజిక వర్గాలతో పాటుగా ముస్లిం మైనారిటీ సామాజిక వర్గాలు కూడా ఇక్కడ మధ్యాహ్నం ఎక్కువగానే ఆబ్వియస్లీ ఎక్కువ గట్టి కూలి పని చేస్తూ ఉంటారు కాబట్టి దే నీడ్ పని చేసిన సాయంత్రం కొంచెం రిలాక్స్ కోసం తీసుకుంటారు. రిలాక్స్ తీసుకుంటారు, ఒక నెలలో కిడ్నీ వెళ్ళిపోతాయి. యాసిడ్ కంటెంట్ చాలా ఉంది, యాసిడ్ కంటెంట్ చాలా ఉంది. దాంట్లో మద్యం ద్వారా 100,00,000 కోట్లు సంపాదించారు. మద్యానికి బిల్లు లేదు, ఫోన్పేలో మీరు డబ్బులు తీసుకోరు, ట్రాన్స్ఫర్తో డబ్బు తీసుకోరు, ఓన్లీ క్యాష్ ఇవ్వాల బ్రాందీ షాపుల్లో. మీ టార్గెట్ అసలు నియోజకవర్గంలో ఉన్న నిసార్ అహ్మద్దా, జగన్మోహన్ రెడ్డి గారా? నిసార్ అహ్మద్ ఏముందండి, హీజ్ అ పపెట్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ ద మిథున్ రెడ్డి. ఇక్కడ ఉన్న కమ్మ సామాజిక వర్గం కానివ్వండి, రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, ఇద్దరు గట్టిగానే పటిష్టంగా ఉంటారు. ముస్లింలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. దీన్ని ఎలా మీరు మేనేజ్ చేసుకొస్తారు? నా వరకు వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం, నేను ఆ రోజు అదర్ సైడ్ అదర్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాను. టీడీపీకి సంబంధించిన సామాజిక వర్గం, నేను ఈరోజు వాళ్ళకి కష్టపెట్టలేదు, చేసినంత సహాయం చేశాను, మంచి చేశాను. వేరే రెడ్డి సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం ఆ రోజు నేను వాళ్ళ రెడ్డిస్ హాస్టల్ కట్టాలంటే ఫండ్స్ ఇచ్చాను, రోడ్స్ ఇచ్చాను, నాకు చేతినంతనే సహాయం చేశాను. మా ఓటు కూడా మీకే అని చెప్పి రెడ్డి సంఘంలో ఉన్న పెద్దలే నాతో చెప్పి. అయితే అంటే కులాలు ఒకే సంఘం ఉందనుకోండి, ఆ సపోర్ట్ ఉంటుంది. బట్ అదే కులంలో 2-3 సంఘాలు ఉండే పరిస్థితి ఏంటి, అక్కడ ఇబ్బందులు అవదా? అంటే అలాంటి సిచ్యువేషన్ మీకు లేదు కదా? ఒకవేళ వాళ్ళలో ఇంటర్నల్లో ఏమన్నా 3 సపరేట్ సంఘాలు ఉంటాయి, బట్ నేను అందరితో నాకు రిలేషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను వెరీ ఫస్ట్ ల్యాండ్ నేనే ఇక్కడ వై జంక్షన్లో నేను ల్యాండ్ ఇచ్చాను కృష్ణదేవరాయలు గారు విగ్రహం పెట్టాలని. ఇప్పుడు మొన్న పెట్టింది, అవును, ఇప్పుడు అది తీసుకోపోయింది. వైసీపీలో లాస్ట్ మినిట్ లో వాళ్ళ పేరు తెచ్చుకోవాలని వాళ్ళు పెట్టుకున్నారు. బట్ ల్యాండ్ ఇస్ గివెన్ బై షాజహాన్ బాషా. అలాగే ఇక్కడ అన్ని చోట్ల ధర్మవరం కానివ్వండి, కంచి అనో లేదంటే అన్ని చోట్ల ఆ పేర్లతో మంచి చీరలకు ఒక బ్రాండ్ ఉందండి. వెంకటగిరి కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, ఇలా ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా 5 ఉంది సిరిసిల్ల చీరలు కానివ్వండి. ఇది అలాగే మదనపల్లికి కూడా ఇక్కడ చక్కగా పట్టు చీరలు ఉంటుంది, ఎక్కడెక్కడ నుంచి అందరూ కొనుక్కుంటారు. కానీ ఇక్కడ బ్రాండ్ రాలేదండి, మదనపల్లి పట్టు అనేది రాలేదు. మేడం వాస్తవం ఇచ్చింది నీరుగట్టోరు పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. అక్కడ ఏం మాత్రం డెవలప్ లేదు. ఏంటిదండి ఇది? నీరుగుట్టువారిపల్లి. నీరుగుట్టువారిపల్లి అక్కడ వచ్చింది. ఇది హబ్ ఆఫ్ ద తొగట వీర క్షత్రియులు ఉంటారు అక్కడ. చేనేత మొత్తం పని అక్కడ జరుగుతుంది, దాదాపు 20,000 మంది ఉన్నారు అక్కడ. సో అక్కడ మొత్తం ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు. నేను దానికి స్టీమ్ లైన్ చేసి డెవలప్మెంట్ చేసి అందరికీ సౌకర్యాలు కల్పించి వాళ్ళకి సేల్ ట్యాక్స్ వాళ్ళతో చాలా కష్టాలు ఉంటే అవన్నీ స్టీమ్ లైన్ చేసి ఎక్కడెక్కడ వాళ్ళకు ఆదుకుంటూ వచ్చాం. నేను ఉన్నంత వరకు వాళ్ళకు పూర్తి స్థాయిలో చేశాం. బట్ ఈరోజు వాళ్ళ ఇండ్లు కూడా వచ్చింది, మున్సిపల్ ట్యాక్స్ వచ్చి కమర్షియల్ రేట్లో తీసుకుంటున్నారు. బట్ అది ఎక్కడైతే చేనేత ఉందో ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ రెసిడెన్షియల్. ఎక్కడ హ్యాండ్లూమ్ పవర్లూమ్ ఉంటుందో అది దాని గురించి, అది కమర్షియల్ కింద చూడాలా, దాని కూడా పరిగణన తీసుకుంటాం. రెండోది మెయిన్ ఏమంటే మదనపల్లికి ఐడెంటిటీ లేదు, కంచికి ఉంది, ధర్మవరంకు ఉంది, ఇట్లా కొన్ని చీరలకు అంత ఉంది. గద్వాల్ కూడా ఉంది, గద్వాల్ చీరలన్నీ, బట్ మదనపల్లికి లేదు. మదనపల్లికి బ్రాండ్ తెస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామికి అక్కడ ఎన్ని చీరలు ఎప్పుడు ఎవరు కావాలా అందరూ మదనపల్లి నుంచే కొనేటట్టుగా లింకప్ చేస్తాం. ఎందుకంటే ఒక రోజుకి 1,000 చీరలు సేల్ అయితే 1,000 చీరలు ఇక్కడ నుంచి మన వాళ్ళు అక్కడ అమ్ముకుంటే వాళ్ళకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ తిరుపతిలో కొంటారు. పట్టు బెస్ట్ పట్టు తయారు చేయమని చెప్పి బ్రాండెడ్ చీరలు మేబీ ఇక్కడ ఉన్న ఈ వెదర్ కి కూడా మంచి పట్టు వస్తుంది కదా, పట్టు ఉత్పత్తి కూడా రా మెటీరియల్ ఇక్కడ నుంచి.
దానివల్ల అదంతా వాళ్ళు ఆ చీరలన్నీ తయారు చేసిన తర్వాత మన నా రిక్వెస్ట్ ఆ ముఖ్యమంత్రి గారితో చెప్పకుండా రాబోయే కాబోయే ముఖ్యమంత్రి గారితో తప్పకుండా నేను రిక్వెస్ట్ చేసి మదనపల్లి చీరలు కొనేటట్టుగా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక ఇప్పుడు వీళ్ళ దగ్గర ఏమైందో ఈ మధ్యకాలంలో సరిగ్గా రేట్స్ లేక 20,000 చీరలు అక్కడక్కడక్కడక్కడ స్టాగ్ అయిపోయినాయి. సో ఈ చేనేత కార్మికులకు చేనేత ఓనర్లకు వీళ్ళంతా మాస్టర్ వీవర్స్ అంటారు. ఎవరి దగ్గర 10, 20, 50, 100 మొత్తం చేనేత మగ్గాలు ఉన్నాయి వాళ్ళకు మాస్టర్ వీవర్స్ అంటారు. ఆ మాస్టర్ వీవర్స్తో మాట్లాడి క్వాలిటీ బాగా మెయింటైన్ చేసి మంచి జరి వేసి ఏమి పూర్తిగా తీసుకొని వచ్చి మే మన వెంకటేశ్వర స్వామి గారికి అక్కడ దేవునికి అది. కానీ మీరు చెప్తుంటేనే మహిళలందరికీ అంటే బయట ఉండే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ఎలా ఉంటుందో మదనపల్లి పట్టు చీర, మగవాళ్ళు కట్టుకోవడానికి మదనపల్లి పట్టు చీర త్వరలో మార్కెట్ లోకి ఫుల్ ఫ్లెక్జ్డ్ గా ఉంటుంది. అలాంగ్ విత్ ద బ్రాండ్ దానికి మంచి టైటిల్ కూడా ఫిక్స్ చేస్తారా, మదనపల్లి పట్టు చీర? అన్ని విధాలుగా ఇప్పుడు ఏ సెక్టార్ అన్ని సెక్టార్లో నేను పనిచేశాను మేడం. అక్కడ ఒక క్లస్టర్ ఇచ్చాను, అక్కడ పూర్తిగా ఆదుకున్నాను. ఇవి కాకుండా కొన్ని కలరింగ్ ఉంటుంది, వాళ్ళు చీరలు కలరింగ్ చేస్తారు. ఆ నీళ్లు కింద అక్కడే వదిలేస్తే ఆ భూమిలోకి ఇమిడిపోతే అది దానివల్ల వచ్చే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలు పోలియోస్ వస్తాయి. సో ఆ మొత్తం కలరింగ్ ఏరియాకి ఇక్కడ ముందర ఒక చెరువు ఉంది, దాంట్లోకి ఇన్సర్ట్ చేయాలా, లింక్అప్ చేయాలని ప్లాన్ చేసాను. సో అది కూడా మనం వన్స్ వాళ్ళకి ఫెసిలిటీస్ వచ్చిన తర్వాత చాలా కాన్సన్ట్రేటెడ్ గా పనిచేయగలుగుతారు. ఇంకా అన్ని నాయ బ్రాహ్మణులకు త్యాగరాజ మండపం వాళ్ళకి కావాల్సింది, మన ధోబి సెక్టార్ కి వాళ్ళకు సపరేట్ ఏరియాస్ లో 4 ధోబి బెడ్ వాషింగ్ బెడ్స్ అలాంగ్ విత్ అంతా సౌకర్యాలు, నీళ్లు, మళ్ళా ట్యాంకులు అన్ని ఇచ్చాం. ప్రతి ఒక్క సెక్టర్కి ఎక్కడ మనం ఎవరికి చేయవదలేదు, ఎక్కడెక్కడ వీకర్ సెక్షన్ ఉండాలి, ఎక్కడెక్కడ నీళ్ళు ఉండాయో. నా ఆ పీరియడ్లో వచ్చి దాదాపు ఒక 18,000 ఇండ్లు ఇచ్చాను, ఇవే కాకుండా ఒక 20,000 గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను మా మహిళా చెల్లెలకు, ఇవి కాకుండా 25,000 రేషన్ కార్డులు ఇచ్చాను, పెన్షన్లు దాదాపు 15,000 పెన్షన్లు ఇచ్చాను. నాది ఎట్లా అంటే సాచురేషన్ బేసిస్ లో పనిచేయాల, అర్హులు ఉండే వాళ్ళందరికీ ఇవ్వాలి. ఇక్కడ పార్టీ నువ్వు మా మంచిగా నాకు ఓటేసావా, అదంతా అది చీప్ ట్రిక్స్ మన నుంచి. సో ప్రత్యర్థి విషయంలో ఎలా ఆలోచిస్తారు, ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ వెంట వెంటనే గెలిచి వైసీపీ కూడా టీడీపీ మార్క్ని కాంగ్రెస్ మార్క్ని దాటాలి అనుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా నిస్సార్ అహ్మద్ మీకు ప్రత్యర్థి కాదా? ఆయన ఒక మిథున్ రెడ్డి చేతిలో ఉన్నాడు, అతన్ని ఇక్కడ కాన్స్టిట్యూన్సీలో పరిచయాలు అంతంత మాత్రం. మీరు స్వేచ్ఛగా ఉండే ఎమ్మెల్యే, మీ ఐడెంటిటీ, మీ ఇండిటీ, మీ నియోజకవర్గానికి మీరు చేసుకుంటారు. నేను కాంప్రమైజ్ కాదు. ఓకే అండి, సో క్లియర్ గా ఉన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత చేసుకునే మొట్టమొదటి పని ఏంటి? మొట్టమొదటి జిల్లా మదనపల్లికి జిల్లా అయిపోతున్నా. ఎగ్జాక్ట్లీ, అది పెద్ద ఇష్యూ ఉండే కదా, అది 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 మా కళ మా కళ. అది అవుతుందా? 100% పెద్ద చంద్రబాబు నాయుడు గారు ఇక్కడే ఓపెన్ మీటింగ్ లో అనౌన్స్ చేశారు కదా. అనౌన్స్ చేశారు, చేశారు. ఓ, అది కాకుండా కాపు సామాజిక వర్గానికి కూడా 1.5 ఏకర్ ల్యాండ్, 1 ఏకర్ ల్యాండ్ ఇస్తున్నాం, 1.5 crores ఫండ్స్ కూడా ఇస్తున్నాం. ఇదే కాకుండా ముస్లిమ్స్ కోసం కూడా ఒక ప్రాపర్టీస్ డెవలప్ చేస్తాం, పూర్తిగా కాపాడుతాం. ముఖ్యంగా అండి, ఒక ఎమ్మెల్యే అంటే 3 అక్షరాలు, అక్కడ నియోజకవర్గంలో ఏదో పదవి, ఆ పోర్టు పోలియో, ఆ గౌరవం, కారు మీద ఎమ్మెల్యే స్టిక్కర్కి మాత్రం పరిమితం కాకుండా నిజంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి సమస్య మీద టచ్ ఉండడం, ప్రజలతో సామాజిక వర్గాల ఇక్కడ పరిస్థితుల మీద టచ్ ఉండడం, ఆ పాలసీస్ తెలియడం, ముఖ్యమంత్రుల దాకా ఇక్కడ సమస్యలను తీసుకెళ్లగలగడం, దానికి ఎలా వెళ్ళాలి అని వే ఏర్పాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏం మాట కామంటే షాజహాన్ గారు, మీలో ఆ లక్షణాలు కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. ఆల్ ది బెస్ట్ అండి, మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఇనివ్వండి, థ్యాంక్ యూ అండి.